ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య సతీమణి సత్తుపల్లి జిలగం నగరంలో ప్రచారాన్ని కొనసాగించారు. ఒకవైపు సతీమణి సత్తుపల్లి పట్టణంలో ప్రచారంలో బిజీగా ఉంటే, మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో సత్తుపల్లి మండలం పాకలగూడెం గ్రామంలో టీడీపీలోకి భారీ వలసలు జరిగాయి. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య, మరోవైపు తన సతీమణి మహిళా నాయకులతో ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో భార్యాభర్తలిద్దరూ తమ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకే వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభంజనం సృష్టించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మర్యాద పూర్వకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలిసేదానికోసం రావడం జరిగింది. అపూర్వంగా స్వాగతం పలికిన నాయకత్వానికి మొత్తానికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం మరి వెంకటేశ్వరరావు గారికి, నరసరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఈ గ్రామ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గారు నమస్కారం తెలియజేస్తూ, మనందరి లక్ష్యం తెలంగాణలో ప్రజాపరిపాలన రావాలి, నిరుపేదల సంక్షేమం కోసం వచ్చే ప్రభుత్వం రావాలి. సోనియా గాంధీ గారు ఏ ఉద్దేశంతో తెలంగాణ ఇవ్వడం జరిగిందో, కాంతా గారు రండి, సీనియర్ కాంగ్రెస్ కాంతా గారిని కూడా, మన అందరం కూడా ఒక లక్ష్యంతో మన మీద మీ అమూల్యమైన ఓట్లు గెలిపించడం ద్వారా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి నేను ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అందుకని అట్లాంటి కీలక ఘట్టంలో మీరందరూ కూడా గత అనేక తరాలుగా గ్రామాల్లో మన రెండు పార్టీల మధ్య పోటీ జరిగింది, కానీ దానికి భిన్నంగా భారతదేశ హితం కోసం, మన తెలంగాణ హితం కోసం దేశవ్యాప్తంగానే సంకీర్ణ ఒక భాగస్వామ్య పక్షాలంతా కూడా కలిసి, బీజేపీ వ్యతిరేక టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులంతా కూడా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మనందరం కూడా ఒక రాజకీయ లక్ష్యం, తెలంగాణ హితం కోసం మనం పొత్తు కలవటం జరిగింది. అందుకని ఈ పొత్తులో మీరందరూ కూడా అర్థం చేసుకుని అంగీకరించారు. మన నామినేషన్ కార్యక్రమానికి ఒక ప్రభంజనం లెక్క మన మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు రావడం జరిగింది. ఆ యొక్క ప్రభంజనం డిసెంబర్ 7వ తారీఖు వరకు మనం కొనసాగించాలి. ఆ 7 తర్వాత కూడా భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ఇదే కలయిక, ఇదే ఐక్యత ఉండే విధంగా చూసే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి హామీస్తా ఉన్నాం. మీ అందరికి విజ్ఞప్తి చేసేది, రెండు పార్టీల బూత్ కమిటీలు వేసుకోవాలి. దయచేసి అది ముందు మనం రెండు పార్టీలు సమన్వయ కమిటీలు వేసుకోవాలి. మనం నేను అనుకున్నది ఆ మండల పార్టీ సీనియర్ నాయకులు, అధ్యక్షులు కలుపుకొని ఇద్దరం కూడా అన్ని గ్రామాల్లో ఈ 2-3 రోజుల లోపల జనరల్ బాడీ జరగాలి సంయుక్తంగా. ఆ జనరల్ బాడీ సమావేశాలు జరిగిన తర్వాత రేపు బూత్ లెవెల్లో కోఆర్డినేషన్కి వాళ్ళని కమిటీ చేయాలి. ఏది జరిగినా ఆ ఇద్దరు రెండు పార్టీలకు చెప్పాలి. అందరికీ మనం చెప్పడం సాధ్యం కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. కానీ కొంతమంది బాధపడేదాని కోసం అవకాశం ఉంది కాబట్టి మనం బూత్ లెవెల్లో మన యంత్రాంగాన్ని రెండు పార్టీలకు ఆల్రెడీ ఉంది, ఆ రెండు కలిపి జనరల్ బాడీ పెట్టి కాంగ్రెస్ నుంచి ఫలాని వాళ్ళు, సిపిఐ నుంచి వీళ్ళు, తెలుగుదేశం నుంచి వీళ్ళని ఆ ముగ్గురితో ఆ గ్రామంలో కమిటీలు వేసి ఎన్నికల కమిటీ వాళ్ళని మనం వేయాలి. అదేవిధంగా బూత్ కమిటీలను వేయాల్సిన అవసరం ఉంది. వీటిని పటిష్టం చేసుకునేదానికోసం వచ్చే రేపు ఎల్లుండి నా టూర్ లోపుగా మరి రాజబాబు గారిని కూడా విజ్ఞప్తి రిక్వెస్ట్ చేస్తున్నాం. మన నాగబీర గారు ఎట్లాగో వాళ్ళు ఆల్రెడీ ఆ మండలం వాళ్ళు ఉన్నారు. ఇటు మీరు కూడా సీనియర్ నాయకులు అందరూ సరే వంకాయలపాటి గారు అంటే నియోజకవర్గంగా తిరుగుతున్నారు కాబట్టి మరి ఇద్దరు మండల ప్రెసిడెంట్స్ నాయకులందరినీ సమన్వయం చేసి రెండు పార్టీల జనరల్ బాడీలు పెట్టి ఈ యొక్క కమిటీని వేయాలని చెప్పి, పైగా ఇల్లు అనధికారికంగా కట్టుకున్నారు అంటే మంజూరైనవి ఆన్లైన్లో కనపడట్లే, ఆన్లైన్లో కనపడి 6,000 ఉన్నాయి మన సత్తుపల్లి నియోజకవర్గంలో. వాటికి మొట్టమొదటి ప్రాధాన్యతగా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని బిల్లులు రాకుండా ఆన్లైన్లో అధికారుల తప్పిదం వల్ల అన్యాయం జరిగిందో వాళ్ళకి ప్రభుత్వం కానీ రాధాకృష్ణ ప్రభుత్వం ఏర్పడిన 4 రోజుల లోపలనే బిల్లులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఉమ్మడి ప్రణాళికలో పెట్టడం జరిగింది. అదేవిధంగా ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ కానీ, గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్తో పాటుగా క్రిస్టియన్ మైనార్టీలకు ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ వేయాలని, దాంతో పాటుగా ఈరోజు ఇమాములకు, మౌలవులకు, అదేవిధంగా పూజారులకు ఏ రకంగానైతే ప్రభుత్వం వేతనం ఇస్తుందో చర్చిలో ఉన్న పాస్టర్స్ను కూడా గుర్తించి
గౌరవించి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన వేతనం నిర్ణయించాలని కూడా ఉమ్మడి ప్రణాళికలు పెట్టడం జరిగింది. ఈ ప్రణాళికని మీరు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇక్కడ కాదనేది ప్రజలు కాదు, నాయకులే. మీ నాయకులందరూ ఈ సమస్యలు మీరు అవగాహన చేసుకోండి. ఉమ్మడి ప్రణాళిక భవిష్యత్ రేపు రిలీజ్ అవుతుందని చెప్పారు. ఆ యొక్క ప్రణాళిక మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కరపత్రాల ద్వారా ఇంటింటికి తీసుకెళ్లాలి. విస్తృతంగా చర్చ చేయాలి. మీరు 10 మందిని కనిపించేయాలి. మన చిన్న చిన్న సమస్యలు లేకుండా మనం 3 పార్టీలం కలిసి పనిచేయాలి. ఉపాధ్యాయుడు సిపిఐ కూడా మండల